ఈ సమస్యలతో పాటు దృష్టికి వచ్చింది లాండ్ ఆర్డర్. నా బిడ్డని నా కూతుర్ని బయటికి పంపిస్తే మా ఆడపడుచు ఇంటికి క్షేమంగా రావాలనుకునే సమాజం, ఇవన్నీ ఇవన్నీ ముందుకొచ్చినాయి. ఈ రోజున జనసేన ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి రైతుకు అండగా నిలబడటానికి మేము ఒకటే తీసుకున్నాం, రైతుకి సాగు సాయం అందించడానికి. రుణం కాదది, బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని జనసేన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 8,000 రూపాయలు సాగు సాయం అందిస్తాం. అది రుణం కాదు, సహాయం. మీరు సాగు చేసుకోవడానికి ఇచ్చే సహాయం సంవత్సరానికి. దానిని నిజంగా బడ్జెట్ ఇంకా ఉంటే, మిగులు బడ్జెట్ కానీ ఇవన్నీ ఉంటే దాన్ని 10,000 కూడా పెంచే ఆలోచిస్తా ఉన్నాం. అలాగే రైతు రక్షణ భరోసా పథకం కింద 60 సంవత్సరాలు పైబడిన సన్నకారు చిన్నకారు రైతన్నలకి మరియు కౌలుదారులకి నెలకి 5,000 రూపాయల పెన్షన్ మేము నిర్ణయించాం మేనిఫెస్టోలో. అలాగే నేను రైతుని, రైతు కష్టం తెలిసిన వాణ్ణి, మట్టిలో నుంచి పరిమళాల్ని పండించేవాడు రైతు, పరిమళాల్ని మట్టిలో ఉన్న కస్తూరిని బయట తీసేవాడు రైతు, తన స్వేదంతో మన కడుపుని నింపేవాడు రైతు. ఆ రైతు ప్రాజెక్టులో భూములు పోగొట్టుకుంటున్న పరిహారం లేకపోతా ఉంటే భూములు కోల్పోయిన రైతులకి ప్రభుత్వం మీకు బాకీ పత్రం అందిస్తారు. మీరు ఎంతైతే నష్టపోయారు 2013 చట్టం కింద, భూసేకరణ చట్టం కింద పోయిన వంశధార నుంచి రోడ్ వైడింగ్ లో కానీ ఎవరు భూములు కోల్పోయినా 2013 భూసేకరణ చట్టం కింద అన్ని పరిధిలోకి తీసుకొచ్చి మీకు దాని ప్రకారం మీకు న్యాయం అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అలాగే రైతే రాజు, భూమి కోల్పోయి రైతులు భూములు కోల్పోయి ఎవరెవరో ఎక్కడెక్కడ నుంచి వచ్చిన పరిశ్రమల వల్ల కాకినాడ ఎస్సీజెడ్ కానీ మీరు భూములు కోల్పోయి మీరు రోడ్ల మీద ఎందుకు పడాలి? మేము ఒకటే తీసుకున్నాం, రైతుల్ని పారిశ్రామికీకరణలో ఇండస్ట్రియలైజేషన్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసే మీ భూములు తీసుకున్నప్పుడు అభివృద్ధి దాంట్లో ఆపర్చునిటీ జోన్స్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసి దాని ద్వారా మీకు మీరు ఇచ్చిన భూమికి మీకు లబ్ధి చెందేలా నేను దీన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాను. ఎందుకంటే రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు, రైతు కన్నీరు తిరగడానికి పెట్టాం. అలాగే ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 5,000 కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు మరియు పండ్ల వ్యవసాయ ఉత్పత్తులని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసుకోగలిగే అవకాశాన్ని ఇక్కడ సృష్టించబోతున్నాం. ప్రతి మండలంలో, అన్ని జిల్లాల్లో, ప్రతి మండలాల్లో శీతల గిడ్డంగులు కానీ శీతలీకరించగలిగే నిల్వ యూనిట్లు కానీ వ్యవసాయ ఆహార యూనిట్లు కానీ ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం మేనిఫెస్టోలో. అలాగే ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నీటిపారుదల మరియు తాగునీటి సదుపాయం కోసం మన ప్రకాశం జిల్లాలో చెప్పాను, వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని. అలాగే ప్రతి జిల్లాలో నదులని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులని అనుసంధానం చేసే విధానం కానీ, ప్రతి రిజర్వాయర్, మీ రిజర్వాయర్ మరమ్మతులు కానీ అన్ని రిపేర్లు చేసి ముందు రైతును ఆదుకుంటామని తెలియజేసుకుంటూ నూతన రిజర్వాయర్లకి, కొత్త రిజర్వాయర్లని, నదులను అనుసంధానం చేసి నూతన రిజర్వాయర్లను కూడా నిర్మిస్తాం. అలాగే యువతకి దిశానిర్దేశం చేయడానికి
ముఖ్యంగా విద్యార్థులకి ఈ రోజున నేనుంది 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికని మీరు ముఖ్యంగా యువతకి తల్లిదండ్రులకి విద్య భారం అవ్వకూడదు ఒకటో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం ఉచిత మీరు కాలేజీలకు వెళ్లాలన్నా మీ ఐడి కార్డ్ తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం అలాగే భోజనాలకి తింటానికి ఒక రోజున ఒక్కొక్క వెనుకబడిన జిల్లాల నుంచి కానీ ఎక్కడెక్కడ దూర భారాలు ఉన్న ఆడబిడ్డలు కానీ తిండికి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి చోట విద్యార్థులకి మీరు మీ ఐడి కార్డ్ చూపిస్తే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లో ఎందుకు పెడుతున్నానంటే చంద్రన్న గారి అన్నదానం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాన పథకం కాదు ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు గోదావరి జిల్లాలు తల్లి డొక్కా సీతమ్మ నాకు అన్నం వేస్తుందని చెప్పి కాలువకి అవతల ఉంటుంది అడిగితే తల్లి సీతమ్మ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అన్నం పెట్టేదంట చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాళ్ళు ఆ తల్లి పేరు మీద ప్రతి విద్యార్థులకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తాం నాణ్యతతోటి కూర్చున్న తిండి పెడతాం ఏ మూలకెళ్ళినా విద్యార్థులు అడుగుతుందన్నా మాకు డిగ్రీ కాలేజ్ లేదు అవి లేవు ఇవి లేవు అంటుంటే జనసేన ఒకటే తీసుకుంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కుదిరితే మండలం దాకా ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఒకటి అగ్రికల్చరల్ కాలేజ్ కానీ పాలిటిక్ కాలేజ్ కానీ ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా డిగ్రీ చదివిన ఉద్యోగ ప్రవేశార్హత కోసం మీరు ఫీజులు ఎక్కువ చెల్లిస్తూ ఉన్నారు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అన్ని కులాలకి సంబంధం లేకుండా మీరు ఉన్నత కులాల అణగారిన కులాలే కాదు విద్యార్థులే చిన్నపిల్లలు వీరికి కుల వివక్ష లేదు మత వివక్ష లేదు ఎదిగే వయసులో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి పోవడానికి మేము కామన్ స్కూల్ సిస్టమ్ పెడతా ఉన్నాం అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు కామన్ హాస్టల్స్ ఇంకో డెవలప్ చేస్తాం ఎందుకంటే భారతదేశానికి దిశానిర్దేశం చేయగలిగేది యువత మీలో మీరు కొట్టుకుంటా ఉంటున్నారు ఆ కులం నేను ఈ మతం అంటే దేశానికి కావాల్సింది స్వామి వివేకానంద కోరుకుంది ముక్కు నరాలు ఇనప కండరాలు వజ్రాయుధం లాంటి మనసున్న యువత కావాలి దేశానికని కోరుతున్నారు మనలో మనం కొట్టుకుంటే ఎట్లా మనలో మనం తిట్టుకుంటే ఎట్లా అందుకని వజ్రాయుధం లాంటి మనసని ఎందుకన్నాడు ఆయన వజ్రాయుధం లాంటి మనసు అంటే నేను అడ్డదారులు తొక్కైనని చెప్పి అట్లా అది కాదు వజ్రాయుధం చేసింది దదిజీ మహర్షి యొక్క వెన్నెముక నుంచి త్యాగానికి చిహ్నం ఎవరైతే అత్యంత త్యాగపూర్వకమైన మనసు ఉంటుందో అది వజ్రాయుధం లాంటి మనసు అలాంటి వజ్రాయుధం లాంటి మనస్సుతోటే ఈ రోజున జనసేన మేనిఫెస్టో మేము తయారు చేశాం అన్ని వృత్తిపర కళాశాలల్లో ఇన్నోవేషన్ హబ్స్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం దీంట్లో వచ్చేది మనకి చాలామంది విద్యార్థులు మీ తెలివితేటల్ని మీ అసాధారణమైన ప్రతిభా పాఠవాళ్ళని ఉపయోగించుకునేలాగా ఈ ఇన్నోవేషన్ హబ్స్ కానీ మీరు ఈ మధ్యన చూశారు ఒక చిన్నపాటి యాప్ పెడితే కోట్లకు సంపాదించే పని ఒక ఐడియా అలాంటి ఐడియాస్ని మీకు ఇవ్వడానికి మీ దగ్గర శక్తి సమర్థత ఉండదు అలాంటి ఇన్నోవేషన్ హబ్స్ అలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తాం ఎందుకంటే యువత మీరు కోటీశ్వరులు కావాలి మీ ప్రతిభా పాఠవాళ్ళకి తగ్గ గుర్తింపు ఉండాలి మీరు అనేక మందికి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ఈ ముఖ్య దీని లక్ష్యం
అలాగే ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఏ మూలకెళ్ళినా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏ మూలకెళ్ళినా ఏ జిల్లాకెళ్ళినా అడుగుతుందన్నా మాకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉండిపోయి పూర్తి చేయట్లేదంటే ప్రభుత్వం ఏమాడుద్ది? ఖజానాలో డబ్బులు లేవంటారు. మీరు అడ్డగోలుగా దోపిడీ చేయడానికి వేల వేల కోట్లు దోపిడీ చేయడం డబ్బులు ఉన్నాయే, ఉద్యోగాలు కల్పించడం డబ్బులు లేవా మీకు? అందుకు జనసేన ప్రభుత్వం నిర్ణయించుకుంది మేనిఫెస్టోలో, ప్రభుత్వం వస్తే నిర్ణయించుకుంటుంది చేయబోతుంది. అన్ని బ్యాక్లాగ్ ఉద్యోగాలని దాదాపు 100,000 ఉద్యోగాలను ఐడెంటిఫై చేశాం. దీనిని వచ్చిన ఆరు నెలల్లోనే ఉద్యోగాలు పూర్తి చేస్తాం, అందరికీ కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. మేము కోరుకుంది దాదాపు సంవత్సరానికి జనసేన ప్రభుత్వం వస్తే 10,00,000 ఉద్యోగాలను టార్గెట్ చేశాం. 10,00,000 ఉద్యోగాలని యాస్పిరేషన్ ఇది, మాకు 10,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆకాశానికి వెళ్ళా నక్షత్రాన్ని చేరుకోవాలంటేనే కనీసం భూమండలాన్ని దాటగలం. మేము కోరుకుంటున్నది 10,00,000 ఉద్యోగాలు సంవత్సరానికి సృష్టించగలిగే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా ముందు 100,00,000 జాబ్స్ ని ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం. అలాగే సర్వీస్ సెక్టార్లో కానీ, పంచాయతీ వ్యవస్థలో కానీ, బ్యాంకింగ్ లో కానీ నర్సెస్ పారామెడికల్ స్టాఫ్ లో చాలా సర్వీసెస్ వింగ్లు అన్నిటి కలిపి హోటల్స్ అండ్ టూరిజం, ఐటీ, ఎంటర్టైన్మెంట్ లో దాదాపు 3,00,000 ఉద్యోగాల్ని సృష్టించడానికి రెడీ అయ్యాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ఎలక్ట్రానిక్స్ లో, ఫార్మా ఫీల్డ్ లో దాదాపు ముందుగా రాగానే 50,000 జాబ్స్ ఐడెంటిఫై చేశాం. దాన్ని 2,00,000 జాబ్కి తీసుకెళ్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి బడ్జెట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేస్తున్న బడ్జెట్ కంటే కూడా జనసేన ప్రభుత్వం వచ్చే బడ్జెట్ దాదాపు రెండింతలు చేస్తాం. హెల్త్ బడ్జెట్ ప్రతి మనిషికి, కులానికి, మతానికి, ప్రాంతానికి, మీరు ఏ స్థాయి వ్యక్తులు, మీరు డబ్బున్న వాళ్ళ లేదని అసలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి కుటుంబానికి 10,00,000 ఆరోగ్య బీమా పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే దశల వారీగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని 30 పడకల హాస్పిటల్స్ గా మారుస్తాం. ప్రతి మండలానికి మొబైల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి, ఏ మూలకెళ్ళినా నేను గ్లాస్ సింబల్ ఎందుకు పెట్టానంటే, టీ గ్లాస్ సింబల్ నేను కోరుకోలే. నాకు చిన్నప్పటి నుంచి ఆ టీలో, ఆ గ్లాస్లో టీ తాగాలని ఇష్టం నాకు. మా అమ్మ తగ్గి తిట్టేది, వెళ్ళి పని పాట లేకుండా వెళ్ళి కాఫీ టీలో కూర్చుంటాను. నాకు ఆ కోరిక ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. అమ్మ భయం తెల్లగిపోయాను. ఏదో సినిమాలో, గబ్బర్ సింగ్ సినిమాలో టీ తాగేవాడు. అదృష్టం, ఎలక్షన్ కమిషన్ అదే సింబల్ చూపించింది. అది కావాలని అడిగితే దేవుడి దయ, మీ అందరూ ఆశీస్సులో సింబల్ మనకు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, నా మనసులో ఎప్పుడు నేను ఏసీ కారులో తిరగనివ్వండి, ఏమలో విమానంలో తిరగనివ్వండి, 7 నక్షత్రాల హోటల్లో ఉండనివ్వండి, నా మనసు ఎప్పుడు ఫుట్పాత్ మీద ఉండే చిన్నపాటి వ్యాపారులు, పూల బండ్లు అమ్మేవాళ్ళు, గుడుల దగ్గర పూలు అమ్ముకునే ఆడపడుచులు, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, వీళ్ళందరినీ చూస్తే చిరు వ్యాపారులు నేను ఎలా అండగా నిలబడాలి? ఒకసారి హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది వీళ్ళందరినీ ఫుట్పాత్లు ఆక్రమించారు పంపించేయండి అని. నేను అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్లో ఒక చిన్నపాటి హాట్ డాగ్ సెంటర్ అబ్బాయిని అడిగాను, ఆకలి తింటా ఉంటే షూటింగ్లో, తీన్మార్ షూటింగ్లో. అతను అడిగితే అన్నాడు, నేను ఇబ్బంది పెడతాను ఇక్కడ పోలీసులు మా వాళ్ళలాగా అంటే, అబ్బాయి చెప్పాడు నేను బంగ్లాదేశ్ అండి, ఒకే ఒక రోజు నేను వెళ్ళి ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఒక 100 డాలర్లు కడతాను నేను కార్పొరేషన్కి,
మెట్రోపాలిటన్ కి నేను $100 కడతాను అంతే, నాకు స్లాట్ ఇస్తాను, ఆ స్లాట్ లో పెట్టుకుంటాను, నన్ను ఎవ్వరు ఒక్క పోలీసు వేధించరు. చిరు వ్యాపారాలకి మేనిఫెస్టోలో మేము పెట్టుకుంది ఏ విధంగా నిలబడాలి, ముందుగా చిన్నపాటి వ్యాపార తోపుడు బండ్ల వారికి కానీ, మీరు రకరకాలుగా మిమ్మల్ని వ్యాపారులు ఇబ్బంది పెడతా ఉంటారు, మీకు అండగా డబ్బులుండవు, మీకు 2,000 3,000 దొరకు. సో మేము ముఖ్యంగా చిరు వ్యాపారాలకు మేము అనుకుంది, మీరు ఏ విధమైన పూచి ఇవ్వకుండా, ఎలాంటి గ్యారంటీ లేకుండా 5,000 రూపాయలు పావులా వడ్డీతో రుణంతో మీకు రుణ సదుపాయం కల్పిస్తాం. ఎందుకంటే మీరు తండల్ బిజినెస్ లో మీరు నష్టపోతా ఉన్నారు. రూపాయి డబ్బులు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి 110 తీసుకునే సంస్కృతి పోవాలి. చిరు వ్యాపారులకు అండగా ఉంటారు. అందుకనే మీరు 5,000 కానీ మీరు వెంటనే చెల్లిస్తే అది ఎప్పుడు ఒక రికరింగ్, ఎప్పుడు మీకు వచ్చేలాగంటి సదుపాయాన్ని మేము చేస్తా ఉన్నాం చిరు వ్యాపారాలకి. అలాగే మిమ్మల్ని ఏ అధికారులు కానీ, మున్సిపాలిటీ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టని ప్రత్యేకమైన సదుపాయాలు చిరు వ్యాపారాలకి, మీరు మీ కుటుంబాలు బాగుండి మిమ్మల్ని వేధింపు ఎవ్వరు గురి కాకుండా కాపాడే బాధ్యత చిరు వ్యాపారాల కోసం జనసేన తీసుకుంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కోసం మేము కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేయడానికి నిర్ణయించుకున్నాం. దానికి తగ్గట్టుగానే మేము అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలియజేసుకున్నాం. ముఖ్యంగా మేము కోరుకుంటుంది బీసీలకి 5% రాజకీయ రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే కాపులకి 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని దాని ముందుకు తీసుకెళ్తాం. ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశం. మేము కోరుకుంటుంది మేము అంబేద్కర్ భావజాలాన్ని గుండెలో నింపుకున్న వాడిని, కాన్శీరామ్ గారిని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న వాడిని, వెనుకబడిన వర్గాలు ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళం. అందుకని ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశం కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి దీని సామరస్యపూర్వకమైన పరిష్కారం కోసం మేము మంచి బలమైన వాతావరణం కల్పించి మీకు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఏ మూలకెళ్ళినా, ఈ మధ్యన రాయలసీమకి వెళ్తే అక్కడ ముస్లింల దుస్థితి చూస్తే చాలా బాధ కలిగింది. కోస్తా జిల్లాలో ఉన్న ముస్లింల జీవితం మెరుగ్గా ఉంది, కానీ రాయలసీమకి వెళ్తే ఇంతమంది ముఖ్యమంత్రులయ్యే రాయలసీమ నుంచి ముస్లింలను అందరూ వాడుకునే వాళ్ళు తప్ప రాయలసీమలో రాజకీయ లబ్ధి కోసం వాడుకునేవాళ్ళు, కానీ ముస్లింల కోసం ఏ విధంగా చేయట్లేదు. అసలు ముస్లింలకు ఏం చేయాలి అన్నది సచ్చార్ కమిటీ చాలా బలమైన నిర్ణయాలు ఇచ్చింది. ఆ సచ్చార్ కమిటీ సిఫార్సుల్ని వారి ఆర్థిక అభివృద్ధికి, అన్ని రకాల సామాజిక అభివృద్ధికి ఆ సచ్చార్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలా మంది అవసరానికి డబ్బులుండవు, 4 చోట్ల అంటారు కదా, ఏదో జ్యువెలరీ యాడ్ వస్తూ ఉంటుంది, 4 చోట్ల తిరగండి, డబ్బులు ఎవరికి ఊరికే రావని. ఎందుకు చెప్తున్నానంటే కరెక్టే, డబ్బులు ఎవరికి ఊరికే రావు, మరి మీకెందుకు ఆ డబ్బులు. మేము నిర్ణయించుకుంది మన భారతదేశం బంగారం తాకట్టు మన తాళిబొట్టుని తాకట్టు పెట్టి చిన్నపాటి సినిమాలు తీసిన ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు చేసిన కుటుంబాలు నాకు తెలుసు. ఒకసారి ఎంతో భర్త ప్రేమగాటిన తాళిబొట్టును కూడా భర్త బాగుండాలని చెప్పి తాకట్టు పెట్టి ఒకసారి ఆ వ్యాపారం నష్టపోతుంది. నా కుటుంబీకులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మన కాకినాడలో ఒక మత్స్యకారుల తల్లి చిన్నపాటి వీడియోలు
ఆవిడ అడిగారమ్మా మీకు ఏదైనా చెప్తారా అంటే చిన్న బోట్ లో ఉంది ఆవిడ, అదే జీవనం, అదే ఇల్లు, అదే పడగది, అదే వంటగది. ఆవిడ ఒకటే ఉంది, మీతో మాట్లాడి వెళ్ళిపో అంటే, లేదమ్మా మేము పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి జనసేన దగ్గర నుంచి వచ్చామంటే, రా నీతో మాట్లాడతాను రా. ఆ తల్లి మాట్లాడిన విధానం నన్ను కదిలించేసింది. మేము అందుకని ఇచ్చాపురంలో గంగమ్మ తల్లికి స్నానం చేసి గంగ పుత్రులకి నేను ఆ రోజు భరోసా ఇస్తానని చెప్పాను. ఈ రోజున మత్స్యకారులకి, ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ని స్థాపిస్తాం. నన్ను మత్స్యకారులు అడుగుతుంది, మాకు డీజిల్ కి మాకు కొంచెం రిబేట్ ఇవ్వమని చెప్పి, అలాగే వేట లేని సమయంలో 300 రోజులు మేము ఉపాధి కల్పనిస్తాం మత్స్యకారులకి, 300 రోజులు ఉపాధి కల్పనిస్తాం. అలాగే తుఫాన్ హెచ్చరిక సమయంలో మీరు వేటకి వెళ్ళలేని సమయంలో రోజుకి 500 రూపాయల చొప్పున మేము వేటకెళ్ళిన మత్స్యకారులకి మేము ఆర్థిక సహాయం అందజేస్తాం. అన్ని మత్స్యకారుల గ్రామాలకి 2 సంవత్సరాలలోపు వచ్చిన ప్రభుత్వం స్థాపించిన 2 సంవత్సరాలలోపు మీ అందరికీ సురక్షిత మంచినీటి సరఫరా చేసి పెడతాం మీ అందరికీ. అలాగే ఏ మూలకెళ్ళినా కాకినాడ హార్బర్ చూశాం, మత్స్యకారుల్ని అస్తవ్యస్తం చేసి వీళ్ళు అమెరికాలో ద్రాక్ష తోటలు కొనుక్కుంటున్న పెద్ద మనుషులు ఉన్నారు. మత్స్యకారులు పడవలు ఆపుకోవడానికి జట్టీలు లేవు. ప్రతి మత్స్యకారులకు ప్రత్యేకమైన జట్టీలు ఏర్పాటు చేస్తాం, వారి కోసం ప్రత్యేకమైన హార్బర్స్ నిర్మిస్తాం, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. అలాగే మత్స్యకారులకి డీప్ సీ ఫిషింగ్ కోసం మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు ఎక్కువ డీప్ సీ ఫిషింగ్ వల్ల మీకు కార్పొరేట్ ట్రాలర్స్ కి మీకు సమానంగా మీకు ప్రత్యేకంగా పెద్ద కానీ, నా రాజకీయ ప్రేరణకు కానీ, భారతదేశ సమాజం మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్టుగా అర్ధరాత్రి స్త్రీ తిరగలిగే స్వేచ్ఛ కావాలని, ఈరోజు నా పగలు పసిబిడ్డ తిరగలిగే స్వేచ్ఛ లేని సమాజం వైపు దారి తీస్తా ఉంది. ఎక్కడో రాజధానిలో నిర్భయ అనే ఒక ఆడపడుచు దారుణంగా మాన భంగానికి గురైతే అప్పుడు కానీ ఎంపీలు చలించరు. మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం. మీ మీద ఎవరు చెయ్యేసినా కానీ, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కానీ, చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం, శిక్షించే చట్టాలని. స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులకి అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు కల్పించడానికి, దాన్ని చట్టసభల్లో పార్లమెంటు దాకా తీసుకెళ్ళడానికి మేము కంకణం కట్టుకున్నాం. అలాగే పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా డ్వాక్రా సంఘాల స్వయం ఉపాధి సంఘాల ఆడపడుచులకి, డ్వాక్రా సంఘాల ఆడపడుచులకు కానీ, మిగతా స్వయం ఉపాధి పథకాల ఆడపడుచులకు కానీ స్థానిక పంచాయతీరాజ్ సంస్థ ఎన్నికల్లో మీకు ప్రాధాన్యత కల్పిస్తాం. అలాగే ఆడపడుచులకి ఉచిత గ్యాస్ సిలిండర్ని తీసుకెళ్తాం మీ అందరికీ. ప్రతి సంక్రాంతికి మా ఆడపడుచుల్ని ఎలా చూసుకుంటామో, ప్రభుత్వం తరపు నుంచి మా ఆడపడుచులకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మా ఆడపడుచులకి మిమ్మల్ని చీరలు బహుమతులు ఇచ్చి మేము సత్కరించుకుంటాం ప్రతి సంక్రాంతికి. అలాగే వేరే మతస్థులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్ మతాన్ని పాటించే ఆడపడుచులు కానీ, మీరు కోరుకుంటే మీరు ఏ పండగ కావాలంటే ఆ పండగకి నేను ఆ చీరలు పంపిణీ చేస్తాం. ఆడపడుచులకి డ్వాక్రా మహిళా రుణాలు అధికారులు వేధింపులు ఎక్కువైపోయినాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అధికారులు అంటే, ఆడపడుచులకు ఒకటే సార్ చెప్తున్నాను, మీకోసం ఒక మహిళా బ్యాంకుని స్థాపిస్తాం,
ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకమైన మహిళా ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మిస్తాం. అలాగే ప్రతి మండలానికి ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేస్తాం. మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం, ఎందుకంటే మహిళా ఉద్యోగులు ఏ మూలన్నా కానీ ఇంట్లో బిడ్డల్ని సాకి మళ్ళీ బయట ఉద్యోగాలు చేయడానికి మీకు శిశు సంరక్షణ కేంద్రాలని క్రీచెస్ అంటాం, చైల్డ్ అండ్ మదర్ రూమ్స్ ని ఏర్పాటు చేస్తాం. మీరు బయట ఉద్యోగాలు చేస్తే మీ బిడ్డల్ని ప్రభుత్వం ప్రైవేట్ సహకారంలో అవి నడిపి మీరు ఏమాత్రం వచ్చి మీరు వదిలేస్తే మీరు తిరిగి ఇంటికి వెళ్లే వరకు మీ బిడ్డల్ని ప్రభుత్వం ఇలాంటి శిశు సంరక్షణ కేంద్రాల్లో మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ముఖ్యంగా చాలా బాధ కలిగించే అంశం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నెల్లూరులో తెల్లవారుజామున నేను మెడ్రాస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ కోసం రిక్షాలు వెళ్తున్నప్పుడు రోడ్ల మీద పారిశుద్ధ కార్మికులు చూసేవాడిని, నా రెల్లి కులాన్ని చూసేవాడిని, నా రెల్లి అన్నదమ్ములను చూసేవాళ్ళని, అందరూ నిద్రపోతా ఉంటే మన ఇష్టానికి పడేసి తినేసి పడేసిన చెత్తని ఏదేదో మన బాధ్యత వాళ్ళ బాధ్యత అన్నట్టుగా రెల్లి సోదరులు ఆడపడుచులు రోడ్లకి ప్రపంచమంతా నిద్రపోతుంటే నా రెల్లి సోదరులు సోదరీమణులు రోడ్లు ఊడుస్తా మురికి కూపాల్లో మగ్గిపోతూ, అలాంటి రెల్లి సోదరులు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి కన్నీరు ఉండేది నాకు. మానవ మలాన్ని భుజం మీద తట్టల్లో మోసుకెళ్ళడం చిన్నప్పుడు చూసిన వాడిని చీరాలను. అలాంటి రెల్లి కులానికి మనస్ఫూర్తిగా అండగా ఉంటానని మీకు ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో ఉన్న రెల్లి కుటుంబాలందరికీ స్వయం ఉపాధి పథకం, యువతకి ముఖ్యంగా రెల్లి యువతకి స్వయం ఉపాధి కొరకు దాదాపు 50,000 వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని ముఖ్యంగా రెల్లి యువతి యువకులు కల్పిస్తాం. ఎందుకంటే మనందరం వ్యర్థాలని తరతరాలుగా మోస్తున్నందుకు మనం గుండెల హక్కును చేర్చుకోకపోతే, సమానత్వం ఇవ్వకపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరి తరఫున మన రెల్లి కురసలకి యువతకి 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని మరి కల్పిస్తా ఉన్నాం. అలాగే రెల్లి కార్మికులకి ఆటో రిక్షాలు కొనుక్కుంటానంటే 50% సబ్సిడీ, పేరుణ సదుపాయం, అలాగే ప్రైవేట్ సంస్థల పనిచేస్తున్న రెల్లి ఆడపడుచులకి మీకు ఇబ్బంది పడకుండా మీకు ఉచిత స్కూటర్ని ప్రభుత్వం మీకు బహుమతిగా ఇస్తుంది. అలాగే యువతకి చాలా పెద్ద పీట వేయబోతున్నాం. ఏ మూలకెళ్ళినా అన్ని మతాలు, ముస్లింలో కానీ క్రిస్టియన్ మతాల్లో కానీ మిగతా హిందూ మతంలోని అన్ని వర్గాలు కానీ యువత నలిగిపోతా ఉన్నారు. ఎక్కడెక్కడ వెనకబాటుతనం ఉందో, ఏ కులాల్లో అత్యధిక వెనకబాటుతనం ఉందో ఆర్థికంగా సామాజిక పరంగా, వీటి కోసం యువతకి దాదాపు ప్రతి జిల్లాకి 3-3 చొప్పున ఆపర్చునిటీ జోన్స్ ని క్రియేట్ చేయబోతున్నాం. దీనివల్ల మీకు బలమైన పెట్టుబడులు ఇచ్చి యువతని అన్ని మతాల్లోని ముస్లింలు కానీ దళిత కులాల్లో నుంచి కానీ ఉన్నత కులాల్లో పేదవారికి కానీ మీకు చాలా బలంగా
రుణసహ సదుపాయం కల్పించి యువ పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం ఈ ఆపర్చునిటీ జోన్స్ ద్వారా అని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ప్రతి మండల ప్రతి మూడు జిల్లాలకు కలిపి దాదాపు 130 13 జిల్లాలకు 10 చొప్పున 130 స్మార్ట్ సిటీస్ ని డెవలప్ చేయబోతా ఉన్నాం. సెల్ఫ్ సస్టైనింగ్ స్మార్ట్ సిటీస్. అక్కడ ఏముంటుందంటే డ్రైనేజ్ వసతులు కానీ రీసైకిలింగ్ పరిస్థితుల్లో పెట్టి ఎక్కువ వ్యర్థాలు బయటికి వెళ్లకుండా అక్కడే అన్ని రకాలుగా వ్యర్థాలను తిరిగి బయటికి వెళ్లకుండా అభివృద్ధి అక్కడ ఎంప్లాయ్మెంట్ అక్కడే జనరేట్ అయ్యేలాగా అక్కడ తిండి అక్కడే పండించుకునేలాగా మేము ప్రత్యేకమైన స్మార్ట్ సిటీస్ ని 130 స్మార్ట్ సిటీస్ ని 13 జిల్లాలు కలిపి డెవలప్ చేయబోతున్నాం. దానివల్ల దాదాపు 50,000 ఉద్యోగాలు కొత్తవి వస్తాయి. దానివల్ల ఇవి మొత్తం చెప్పలేదు మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు మటుకు చెప్పాను. ఇంకొక రెండు రోజుల్లో జనసేన మేనిఫెస్టో తాలూకు పూర్తి ప్రతిని నేను మీకు అందరికీ విడుదల చేస్తాను. ఈ మేనిఫెస్టో అనేది నా ఉద్దేశం ఇట్స్ అ ప్రామిస్. నేను ఈ ప్రామిస్ చేస్తున్నాను, ఇవి చేస్తానని స్వామి వివేకానంద ఒకటి చెప్తారు, మానవ మేధస్సుల్లో ఒకటి వచ్చింది అంటే అది సాధ్యపడుతుందని. చాలా మంది అడగచ్చు ఇది పాసిబుల్ అని, ఇంపాసిబుల్ అంటారు. ఇంపాసిబుల్ అని ఐఎమ్ పాసిబుల్ అని ఉంది. అసాధ్యం అంటారు, అసాధ్యంలోనే సాధ్యం ఉంది. అందుకని చాలా ఆలోచించి మనుషుల్లోని శక్తియుక్తులను బయటికి తీసి విపరీతంగా అభివృద్ధి కోసం చాలా మేధావులతోటి సంవత్సరాలుగా మేధోమదనం జరిపి చేసిన మేనిఫెస్టో ఇది. దీన్ని ఏ ఒక్క వర్గాన్ని కూడా వదలలేదు, అందరికీ అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ మేము తీసుకున్న ముఖ్య తీర్మానాల్లో జనసేన పార్టీ తరపు నుంచి జనసేన పార్టీ ఒకటే నిర్ణయించుకుంది, ఓట్లు పంచని రాజకీయ వ్యవస్థ రావాలి, డబ్బులతో కొనుగోలు చేసే రాజకీయ వ్యవస్థకి చరమాంకం పలకాలి, జీరో మనీ ఇన్ పాలిటిక్స్. జనసేన తీర్మానించుకుంది డబ్బులతోటి ఓట్లు కొనకూడదు, అండగా ఉండాలి. అలాంటి వ్యవస్థ కోసం మేము 2019లో ముందడుగు వేస్తా ఉన్నాం. మీ అందరి సహాయ సహకారాలు కావాలని చేసుకుంటున్నాం. ఇంకొక తీర్మానం మేము చేసింది, ఎంటైర్ మేనిఫెస్టో కూడా వీఆర్ డిక్లేరింగ్ ఎ వార్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. మేము నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. పాకిస్తాన్ మీద యుద్ధం కాదు మనం ప్రకటించాల్సిందే, నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటించాలి. ఆడపడుచుల రక్షణ కోసం యుద్ధం ప్రకటించాలి. అవినీతి మీద యుద్ధం ప్రకటిద్దాం. జనసేన గొంతు ఎంత బలమైన గొంతు అంటే ఎక్కడో ఆళ్లగడ్డలో అభిప్రాయం తెలియజేస్తే పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్లో వినిపించాలి. అలాగే జనసేన కోరుకుంటుంది